పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వణుకు పుట్టిస్తున్న వింత వ్యాధికి గల కారణాలు తెలిసి వస్తున్నాయి ఈ అంతు చిక్కిన రోగంపై వివిధ సంస్థలు ప్రభుత్వం నివేదికలను తయారు చేశాయి బాధితుల శరీరంలో లెడ్ నిఖిల్ అవశేషాలు ఉన్నట్లుగా ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది పాల ద్వారా గానీ పురుగుల ద్వారా గానీ అవి శరీరంలోకి చేరి ఉండవచ్చని అంచనా అయితే నివేదికల ఆధారంగా కూడా వెల్లడి కావాల్సిన అవసరం ఉంది న్యూరో టాక్సిన్స్ వల్ల వింత వ్యాధి వ్యాపించి ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది నాడీ వ్యవస్థపై న్యూరో టాక్సిన్ ప్రభావం చూపుతున్నట్లు గుర్తిస్తూ ఉన్నారు బాధితుల్లో కంటికి సంబంధించిన నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు గుర్తించారు వైద్య పరిభాషలో దాన్ని ప్యూపిల్ డైలటేషన్ అని అంటారు మయోక్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చు అని కూడా గుంటూరు వైద్య బృందం అనుమానిస్తుంది రోగుల్లో నోటి వెంట నొరగ తలనొప్పి స్పృహతపి పడిపోవడం వంటి మోర్చ లక్షణాలు కనిపిస్తున్నాయి దాన్నే మయోక్లోనిక్ ఎపిలెప్సీ అంటారు ఇటువంటి లక్షణాలు బయటపడిన ఐదుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు ఏలూరులో వింత వ్యాధితో వందల మంది అస్వస్థతకు గురవుతున్న వైనంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆరా తీశారు విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టర్లతో కూడా మాట్లాడారు ఆ తర్వాత కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో కూడా మాట్లాడారు ఎయిమ్స్ వైద్య బృందంతోనూ చర్చించడం జరిగింది కొంతమందిలో వాంతులు నోటి నురగలు కక్కుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో మోర్చ నోటి వెంట రక్తం రావడం లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఇన్ఫెక్షన్ మాస్ హిస్టీరియా కానే కాదని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు విష పదార్థాల ప్రభావం ఏమైనా మెదడుకు సోకి ఉంటుందా అన్న కోణంలో కూడా పరిశీలనలు జరుపుతూ ఉన్నారు ఇక బాధితుల సంఖ్య దాదాపుగా ఐదు వందలకు చేరువులో ఉంది ఏలూరులో అంతర్చిక్కని వ్యాధి బారిన బాధితుల సంఖ్య అంత పెరిగిపోతూ ఉంది ఇప్పటి వరకు రెండు వందల అరవై మూడు మంది అనారోగ్యం నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అయితే కోలుకున్న వారిలో కూడా కొన్ని కొంతమందికి మందికి ఫిట్స్ వస్తున్నట్లుగా అనిపిస్తోంది ప్రస్తుతం కనిపిస్తున్న లక్షణాలతో ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నప్పటికీ బాధితులు మాత్రం ఆసుపత్రికి క్యూ కడుతూనే ఉన్నారు వ్యాధి నిర్ధారణ అనేది ఇంతవరకు కాకపోవడమే పెద్ద ఆందోళన కలిగిస్తుంది బాధితుల్లో ఫిట్స్ నోటి వెంట రక్తం కావడం తలనొప్పి స్పృహతడిపోవడం గ్యాస్ సమస్యలు ఈ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఏలూరు ఆసుపత్రిలో బాధితు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్న ఓ నర్సు కూడా ఫిట్స్ కారణంగా కుప్పకూలిపోయింది దీంతో ఆసుపత్రి సిబ్బందిలోనూ ఆందోళన నెలకొంది సీఎం జగన్ పర్యటన సందర్భంగా కిరణ్ అనే కానిస్టేబుల్ అస్వస్థకు గురైన సంగతి కూడా తెలిసిందే ఇలా విధుల్లో ఉన్న సిబ్బందుల్లో కూడా వ్యాధి లక్షణాలు బయటపడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఇక గుంటూరు జీజీహెచ్ కు చేరిన బాధితులను కూడా పరామర్శించారు ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టుల్లో వీరి మెదడు ఎటువంటి సమస్యలు లేవని గుర్తించామన్నారు ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం వీరి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా జీజీహెచ్ సూపరింటెండ్ ఏర్పడిందని కూడా తెలియజేశారు కలుషిత మంచినీరే ఈ సమస్యకు కారణమై ఉండవచ్చని కూడా చర్చ జరుగుతూ ఉంది ఇరవై రెండు నీటి శాంపిల్స్ ని సేకరించి టెస్టులు చేశారు అన్ని నార్మల్ గానే తేలాయి అయితే ఈకోలి బ్యాక్టీరియా రిపోర్ట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది ఇప్పటి వరకు మంది బాధితుల బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా అవి కూడా నార్మల్ గానే ఉన్నాయి సిటీ స్కాన్ రిపోర్టులు కూడా నార్మల్ గానే తేలాయి ఇక ఇదిలా ఉంటే జిల్లా కలెక్టర్ కీలక నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా వీటి లక్షణాలు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూర్చ అయితే ఒక్కసారి మాత్రమే రిపీట్ కావడం లేదు మతి మరపు ఆందోళన వాంతులు తలనొప్పి నీరసం ఇక ఇప్పటి వరకు ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపించలేదు తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది అంటున్నారు ఒకేసారి వస్తుంది మళ్లీ రావడం లేదని తేల్చారు ఏలూరు మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాల్లో కూడా అస్వస్థకు గురైనట్లు గుర్తించారు ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు అస్వస్థకు గురయ్యారు ప్రత్యేకించి పలానా వయసు వారికి మాత్రమే వస్తుంది అనేది మాత్రం లేదు రోజు మినరల్ వాటర్ తాగి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఇక తాగునీటిని యాభై రెండు రక్త నమూనాలను అలాగే తొమ్మిది పాల నమూనాలను స్వీకరించారు అవి కూడా ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి అండ్ మాలిక్యులర్ విశ్లేషణ కోసం హైదరాబాద్ సిసిఎంబి పది నమూనాలను పంపించారు వాటి ఫలితాలు కూడా ఇంకా రావాల్సి ఉంది ఇక అరవై రెండు గ్రామ వార్డు సచివాలయాలు సర్వేలో పాల్గొన్నాయి యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు కుటుంబాల్లో ఉన్న వారిపై ఆరోగ్య సర్వే కూడా చేసేశారు కుటుంబ సర్వే ద్వారా నూట తొంభై ఒక్క మంది అస్వస్థలను గుర్తించారు వీరందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులతో సహా యాభై ఆరు మంది డాక్టర్లు మైక్రో బయాలజిస్టులు పదమూడు మంది నర్సులు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మెడికల్ క్యాంపులు నడుస్తూ ఉంటాయి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రులతో సహా నాలుగు ఆసుపత్రుల్లో దాదాపుగా ఐదు వందల చెరువులో బెడ్లు కూడా ఉన్నాయి రోగులకు మంచి పౌష్టికాహారం కూడా అందిస్తూ ఉన్నారు ముందస్తు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్ లో కూడా కేటాయించారు పన్నెండు మంది డాక్టర్లు నాలుగు అంబులెన్స్లు మంది నర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఏడుగురు బాధితులను తరలించారు అందరి పరిస్థితి స్థిరంగానే ఉంది మొత్తానికి ఈ అంతు వ్యాధి వ్యాధిపై పూర్తి త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని హంగులతో సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది ఏదైనా సమస్య తలెత్తితే ఆసుపత్రి సిబ్బందిని వెంటనే సంప్రదించేలా చూడండి